నేడే మోదీ రాక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హైదరాబాద్ లో ప్రధాని సుడిగాలి పర్యటన సో సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చ జెండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు బీబీ నగర్ ఎయిమ్స్ భవనాలకు శంకుస్థాపన పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రసంగం 2 గంటల్లో ముగియనున్న ప్రధాని పర్యటన తెలంగాణలో లీక్ లిక్కర్ మాఫియా రాష్ట్ర సర్కార్ చేతిలో పోలీసుల బందీ సంజయ్ సెల్ ఫోన్ ను చోరీ చేశారు తరుణ్ చుక్ అభివృద్ధి పనులకు ప్రధాని వస్తుంటే నిరసనల ముఖ్యమంత్రి కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపాటు సో వందే భారత్ మన తిరుపతి సికింద్రాబాద్ టు తిరుపతి ట్రైన్ ఇనాగరేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు అండ్ ఎయిమ్స్ ఏదైతే ఉందో బీబీ నగర్ లో అక్కడ కూడా ఇనాగరేట్ చేయబోతున్నారు అక్కడ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు దాని తర్వాత परेड ग्राउंड्स सभा एर्पाटु चेयबोतुन्नारु मोत्तानिकि अयिते 2 गंटल समय इक्कड मोडी केटायिंचबोतुन्नारु अनि तेलुस्तुंदि अंड अलागे एप्पट्लागे मनकु तेलुसु निन्नंता कूडा हाट टापिक नडिचिंदि मरि केसीआर कैते प्रोफेशनल गा आह्वानं पोयिंदि सो परेड ग्राउंड्स ऐ मीन रिसीव चेसुकोवडानिकि रावालनि लेकपोते अफिशियल प्रोग्राम अटेंड अव्वालि प्रोटोकाल प्रकारं अनि कानी मनकु तेलिसिंदे कदा सो मोडी वस्ते केसीआर వెల్లరు సో ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ కి కూడా అటెండ్ అవడం మనకు తెలుసు సో ఆయన ప్లేస్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మళ్ళీ పంపించడం సో అనేక ఫ్లెక్సీలు మోడీకి విరుద్ధంగా అనేక ఫ్లెక్సీలు పెట్టడం అండ్ ఒక యానిమల్ హస్బెండరీ మంత్రి సో ఇస్ ఈక్వల్స్ టు ఒక యానిమల్ లాంటి మోడీని రిసీవ్ చేసుకుంటున్నారు కరెక్ట్ లెవెల్ అని చెప్పి కూడా ఒక రకమైన ఇన్సల్ట్ సో ఏదేమైనా అవ్వచ్చు ఇప్పుడు మనం సీఎం కేసీఆర్ కి ఎలాగైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి మా హానర్ చేస్తా ఉన్నామో మర్యాద ఇస్తా ఉన్నామో అదే రకంగా ప్రధానమంత్రి ఒక మన దేశానికే ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలని చెప్పి నా అభిప్రాయం సో ఆయన పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే వ్యక్తిగతంగా మోడీ ఏదైనా ఉండొచ్చు వ్యక్తిగతంగా మోడీ అంటే పడకపోవచ్చు కానీ ఆయన పదవి ప్రధానమంత్రి పదవికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి బట్ ప్రతిసారి కేసీఆర్ అయితే అసలు వెల్కమ్ కాదు కదా ఇప్పుడు ఆఫీషియల్ గా వాళ్ళు ఇన్వైట్ చేసినా సరే వెళ్ళకపోగా ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా మోడీని అవమానపరిచేలాగా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు అనేవి మన హైదరాబాద్ మొత్తం కూడా హల్చల్ చేస్తా ఉన్నాయని తెలుసు చెప్పుకోవాలి